righto, lefto, lefto, righto, munduko, venkako, pay pay po, kindako, asalanduko, ekkadiko, let's go 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 go. अंदरिकी नमस्कारम अंडी। इप्पुडु नेनु मास्टर सीवीवी गारी योगा वाट्सएप ग्रूप की मेसेज वच्चिंदी। मास्टर सीवीवी गारी ఈక్వినాక్స్ ఈ నెల సెప్టెంబర్ లో 23వ తారీఖున ఆ విషయం గురించి माकू वाट्सएप ग्रूप की मेसेज वच्चिंदी। मास्टर सीवीवी योगा साधकुलकु गुंटूरु। मास्टर सीवीवी नमस्कारम। मेसेज चेप्तुन्नानंडी। मास्टर सीवीवी नमस्कारम। ఈక్వినాక్స్ సెప్టెంబర్ 23 मास्टर गारी योगा साधकुलु अंदरिकी नमस्कारम। ई नेल 23వ తేదీ ఈక్వినాక్స్ కనుక మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మన యోగా సెంటర్లో జరుపుటకు నిర్ణయించున్నాము. సాధకులు అందరూ రావాల్సినదిగా కోరుచున్నాము. ముఖ్యంగా నవంబర్ 25 26 తేదీలలో లోటస్ కాంగ్రిగేషన్ రామనామ క్షేత్రంలో జరుపుటకు నిర్ణయించున్నాము. లోటస్ విషయాలు మీ అభిప్రాయములు అందరూ తెలియజేయగలరు. సుమారు 2000 మంది సాధకులు పాల్గొంటారు. మన గుంటూరు సెంటర్ నిర్వహిస్తున్నాం కాబట్టి వచ్చే సాధకులు అందరికీ అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయవలెను. మనమంతా ఒకటై వారిని ఆహ్వానించి ఏర్పాట్లు చూడడం మన విధి. లోటస్ నిర్వహించుటకు సుమారు 11 నుంచి 12 లక్షల రూపాయలు అవుతుందని అనుకుంటున్నాము. కావున సాధకులు అందరూ కలిసి తమ వంతుగా విరాళాలు ఇవ్వవలసినదిగా కోరుచున్నాము. లోటస్ కార్యక్రమం మన గుంటూరు సెంటర్ నిర్వహిస్తున్నందున మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ కార్యక్రమం బాగా నిర్వహించుటకు ఆర్థికంగా అందరూ తోడ్పడాలి. 23వ తేదీ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు కోర్సు నేమ్స్ 5 నుండి 6 వరకు పలహారం, 6 గంటలకు ప్రాక్టీస్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముగింపు. సాధకులు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని యోగా క్రొత్త డెవలప్మెంట్స్ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నమస్కారములతో మీరు రామ్మోహన్ రావు గారు. ఈ వాట్సాప్ గ్రూప్ మెసేజీ 16 సెప్టెంబరులో ఈక్వినాక్స్ సందర్భంగా వాట్సాప్ గ్రూప్ మెసేజ్ చేసినారు. అందరికీ నమస్కారం అండి. నేను కూడా మాస్టర్ సివివి గారి యోగా సాధకులుగా గతంలో బాగా రెగ్యులర్గా చేసేవాడిని. ఈ మధ్య కాలంలో నేను యోగా చేయలేకపోయాను సరిగా. అయినా కూడా యోగాలో ఉన్న భావన నాకు కలిగేది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయము ఒకసారి ఇనిషియేషన్ తీసుకున్న మాస్టర్ సివివి గారి యోగా ఇంకా మరొకసారి ఇనిషియేషన్ తీసుకుంటాము లేదా ఇనిషియేషన్ తీసుకున్నాము. మనకు యోగా డెవలప్మెంట్స్ వర్కింగ్స్ జరుగుతూనే ఉంటాయి అని మనకు నమ్మకం కలుగుతుంది. ఈ యోగాలో ఉన్నందువల్ల, మాస్టర్ సివివి గారి యోగాలో ఉన్నందువల్ల చేసినా చేయకపోయినా, అంటే సారీ, నేను చేసినా చేయకపోయినా నేను అందరి గురించి చెప్పట్లేదు, కానీ కనీసం కొంతమంది అయినా చేసేవాళ్ళు, రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వారి గురించి చెప్పడం కోసం నేను ఈ యోగా నేను సరిగా చేయలేకపోయాను. నేను చెప్తున్నా కదా నా గురించి, సరిగా చేయలేకపోయాను. అయినా కూడా నేను యోగాలో ఉన్న నమ్మకము, యోగాలో ఉంటున్నాను, మాస్టర్ సివి గారి యోగాలో ఉంటున్నాను అని భయభక్తి నాకు కొంతవరకైనా ఉంది అని నేను చెప్పుకోగలను. సరే అండి, అందరికీ నమస్కారం. మరింతగా నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి.